Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP ki chivari ki Jagan Saranam Gachami. Akharuku, Epilo, BJP ila niranchukunda. ఎక్కడో టీడీపీతో మొదలెట్టి మరెక్కడో జనసేనతో పొత్తుకట్టి చివరికి వైసీపీ దగ్గర తేలుతుందా అంటే సమాధానం మాత్రం అవునని వస్తోంది. ఏపీలో బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ జగనే అని ఆ పార్టీ అగ్రనాయకులు డిసైడ్ అయిపోయారట. దాంతోపాటు దేశంలో వేగంగా మారుతున్న అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్తో దోస్తీ కట్టాలని కమలనాథులు సీరియస్గానే ఆలోచిస్తున్నారని అంటున్నారు. జగన్ ఉంటే చాలు, సౌత్లో కొత్త బలం వస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోందట. నిజానికి ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీ నేతలు కోరుతున్నది అదే. ఎన్డీఏలో వైసీపీ చేరిపోవాలని పదే పదే అడుగుతున్నారు. జగన్ మాత్రం ఇప్పుడు కాదు అంటూ తప్పించుకుంటున్నారు. కానీ చూడబోతే ఇక మీదట జగన్ అలా చెప్పి అసలు తప్పించుకోలేరు అన్నది ఢిల్లీ వర్గాల బోగట్ట. ఏపీలో జగన్ సర్కార్ 2 ఏళ్ల కాలాన్ని మే నెలతో పూర్తి చేసుకోబోతోంది. ఆనాటికి జగన్ ఎన్డీఏలో మిత్రుడిగా ఉంటారని కూడా ఖచ్చితంగా లెక్కలేసి మరీ చెప్పేస్తున్నారు. ఇక జగన్ ఎన్డీఏలో చేరడానికి కొన్ని షరతులు విధించారని అంటున్నారు. అవేంటంటే ముందుగా ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించాలి, ఎటువంటి కొర్రీలు లేకుండా సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలి, ఇక విభజన హామీల మేరకు ఏపీకి రావాల్సినవి అన్నీ నెరవేర్చాలి, రెవెన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి. ఇలాంటివి కనుక బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే జగన్ ఎన్డీఏలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు. జగన్కి కూడా తిరుపతి ఉప ఎన్నిక తరువాత మరో 3 ఏళ్ల వరకు ఏపీలో ఏ రకమైన ఎన్నికలు లేవు. దాంతో కేంద్రంతో దోస్తీ చేస్తూ ఏపీ ప్రగతిని చూసుకోవాలనేది మాస్టర్ ప్లాన్గా ఉంది అంటున్నారు. ఇక బీజేపీకి అర్జెంటుగా జగన్ కావాల్సి రావడం ఆశ్చర్యకరమైన పరిణామమేది కాదంటున్నారు. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి అస్సాం తప్ప మిగిలిన వాటిలో ఖాతా తెరిచే సీన్ లేదు. ఇక మమతా బెనర్జీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలో 3వ కూటమికి రంగం సిద్ధం చేస్తారు. దాంట్లో జగన్ కేసీఆర్ వంటి వారు చేరితే బీజేపీకి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ముందుగా జగన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించి బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే జగన్ని 3వ కూటమికి దూరం చేయడం ద్వారా దక్షిణాదిన తమ పట్టును కాపాడుకుంటామనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.